అన్నను మధ్యలో ఫోన్ ఫోన్ కింద పెట్టు. ఓకే అన్న, రైట్ అన్న, రైట్ ముట్టి. గులాబీ పువ్వుకు ప్రాధాన్యత పిల్లల చేత మాల. మహేందర్ ఉన్నాడా లేదా? ఉన్నాడా? ఆయన అర్జున్ బామ్మారెడ్డి కూడా వచ్చాడు. సురేష్ వచ్చాడు. ఆయన మొత్తం అవి పెడుతున్నాడు ఇప్పుడు. పది మంది కూడా రాదు, ఏ సరిగ్గా రాదు. కొంచెం అనుకోవచ్చు. మీరు జరగాలి అన్న, ఇక్కడ చూడే ఒక్క నిమిషం. ఒక్క నిమిషం, ఒక ఫోటో తీసుకున్నాను. వాళ్ళకి స్వీట్ ఇస్తే నాకు ఫ్లవర్ ఇస్తున్నాను. మన రేవంత్ అన్న గారు గాడి మీదకి తీసుకొచ్చి విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టింది. ఉపాధ్యాయ లోకమంతా 12,000 మంది ఉపాధ్యాయుల నియామక పథకంలో ఆ అపాయింట్మెంట్ పత్రాలు ఇచ్చినప్పుడు ఎంత సంబరాలు జరుపుతున్నారో ఉద్యోగస్తులు అందరికీ తెలుసు, మీ అందరికీ కూడా తెలుసు. భవిష్యత్తు సారు పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నదో నాకు అక్కడే తెలిసిపోయింది. నిజంగా శంకరన్న గారు ఒక శివభక్తుడు అని కూడా మాకు తెలిసిపోయింది. నేను చూస్తున్నప్పుడప్పుడు అక్కడక్కడ చూస్తుంటాను. రమేష్ బాబు గారు కూడా పెట్టారు సార్, మన శంకరన్న ఇట్లా ఏడికి రమ్మంటే ఆడికి వస్తారు సార్. ఆయన పిల్లల ప్రేమ ప్రేమికుడు సార్, పిల్లల పెన్నిది సార్. నిజంగా ఆయన అంత మనకు శాసనసభకు మనకు ఎమ్మెల్యే రావడం చాలా అదృష్టం సార్. నేను చెప్పాను మహేష్ గౌడ్ గారికి అధికారులకు ఆయన అడుగు పెట్టడం వల్ల శంకరుడు వచ్చినందువల్ల మాకు మా గ్రామం పూర్తమైపోయింది సార్, సున్నితమైపోయింది కూడా ఆయన దర్శనం చేసుకున్నాడు. ఏది ఏమైనా నాయకులైన చెప్పిండ్రు దేశం యొక్క భవిష్యత్తు తరగతి నిర్మిస్తారని చెప్పిండ్రు. ఎవరైనా దేశ భవిష్యత్తు మొత్తం నిర్మాణం అవుతుంది. కాబట్టి నేటి బాధలే రేపటి పౌరులు అనే విషయాన్ని శంకరన్న గారు మీకు చెప్పారు. నిజంగా ఆయన రాకతో ఆగదు. ఈ విద్యా వ్యవస్థ ముందుకు జరుగుతూనే ఉంటుంది. ఎంతో మంది అమరవీరులు చేసినటువంటి తెలంగాణలో విధమైనటువంటి ప్రజాప్రభుత్వం వచ్చి ఈనాడు మన నిరుద్యోగులందరికీ కూడా మూతపడలేదు. గత ప్రభుత్వంలో పాఠశాలలు అన్ని మూతపడ్డాయి. అయినా పాఠశాలలు అన్నింటినీ మన రేవంత్ అన్న గారు తప్పకుండా ఒక్క పాఠశాలను కూడా ప్రభుత్వ పాఠశాలను మూసివేయద్దు అనే ఉద్దేశంతో పాఠశాలలన్నీ తెప్పించగలిగిండు. మనకు నాయకుడే కావాల్సిండు. కాబట్టి ఆ నాయకత్వంలో ఉన్నటువంటి మన శంకరన్న ఈ రోజున మన పాఠశాలకు
ఫుల్ ఫ్లెడ్జ్డ్ మనం ఉన్నాం. ఒక 100 మంది పిల్లలు ఉన్నారు సార్, ఒక 20 మంది 10 మంది చెక్కుపోతూ వెళ్ళారు సార్. వాళ్ళందరూ మళ్ళీ వస్తే అరసులో డివైడ్ చేస్తుంది. మా టీచర్లు వాళ్ళ ఆలోచనతోని బీరువాద మధ్యన పెట్టుకొని ఒక క్లాస్ రూమ్ అటు ఒక క్లాస్ రూమ్ ఏర్పాటు చేస్తున్నారు సార్. మేము అదొకటే కోరిక, ఏనాడైనా పిల్లలు మంచిగా చదువుకుంటే భవిష్యత్తులో ఈనాడు 60 లక్షల మంది 60 లక్షల మంది పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు. 8 లక్షల మంది 60 లక్షల మంది సుమారుగా 56,000 ప్రాథమిక ఉన్నత పాఠశాలలు, ప్రాథమిక పాఠశాలలు మన వ్యవస్థలో. వీటన్నిటిని నడిపించడానికి మదర్సాలు వస్తున్నాయి, అయినా వాటి విద్యా వ్యవస్థ నడుస్తూ ఉన్నది. మన విద్యా వ్యవస్థను గాడిన పెట్టినటువంటి ప్రభుత్వానికి నిజంగా మనం అందరూ సార్. మేము కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని నేను ఈరోజు ప్రధాన ఉపాధ్యాయుని అయినా, ఎమ్మెల్యే కాకుండా ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుకుని ఆయన ఎమ్మెల్యే గారు అయ్యిండు. అందరు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి, ప్రభుత్వ పాఠశాల చదువుకొని ఆయన ముఖ్యమంత్రి అయ్యిండు. ఈనాడు విదేశాల్లో ఉన్నటువంటి ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి ఎవరు ఈరోజు మన శంకరన్న గారు ఈరోజు షార్ట్లాగా ఎదుకోవటం బెస్ కొత్తూర చేద్దామని అందరూ కొద్దిగా మైండ్లో ఉండే కుమ్మరుగూడ చేయాలని ఎందుకు ఆలోచించింది అన్నప్పుడు, కుమ్మరుగూడ ఎన్నడు గెలిచినాక కూడా రమ్మంటే టైం దొరకలేదు అన్నప్పుడు, కుమ్మరుగూడ ఎట్లయినా రోడ్ ప్రోగ్రామ్ ఉంది ఉంది అని సంతోషంగా ఈరోజు స్కూల్లో చేద్దామని చెప్పామని నిన్ననే చెప్తే ఇవన్నీ అరేంజ్ చేసేస్తాము. మరి ముఖ్య సురేందర్కు, అన్నారెడ్డి గారికి, కచ్చనకు, అందరికీ మా ఊరికి వచ్చినందుకు మా ఊరు తరఫున కృతజ్ఞతలు. మరియు హెడ్ మాస్టర్కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మాకు తెలియని విషయాలు కూడా మన హెడ్ మాస్టర్ ఇవ్వాలని చెప్పిండు. నిజంగా కూడా మాకు తెలియదు ఇన్ని చెప్పిండు. ఇప్పుడు హెడ్ మాస్టర్ ఉంటే కూడా ప్రతి ఒక్క పిల్లలకి చైతన్యం వస్తుంది. మరి ఇంకోటి హెడ్ మాస్టర్ చెప్పింది కూడా కరెక్టే, స్కూల్ కూడా కూలిపోయే స్థితిలో ఉంది. ఎప్పుడో అప్పుడు సమా చూపించిన మా 314 అందులో మీకు అన్నా ఇంకొక 6 నెలలు కానీ ఇంకా మీకు టైం ఉన్నప్పుడు 100% మా ఊరి మీద మీకు ప్రేమ ఉంది కాబట్టి ఒక స్కూల్ మీరు 314 రోడ్లో ఉంటే అక్కడ స్టేషన్ బాధమూరు కుమ్మరుగూడము అన్ని విలేజ్లకు అది మధ్యలో అవుతుంది. ఇది ఊళ్ళే డిస్టర్బెన్స్ అయింది, పిల్లలు ఆడుకోవడానికి ఆట స్థలం కూడా అవ్వలేదు. మీరు దయచేసి మాకు ఇమ్మీడియట్లీ ఆ 314లో ఒక స్కూల్ సాంక్షన్ చేయగలరు. ఇంకోటి ఈ ఉన్న పాత బిల్డింగ్ ఒకటి మా అంగన్వాడీ కూడా స్కూల్ లేదు. ఆ టీచర్ 15 నుంచి జరుగుతుంది. మా ఎమ్మెల్యే ఒకటి ఇందులోనే అంగన్వాడి ఒక పోర్షన్ చేద్దాము, ఒకటి మహిళా గ్రూపుకు, మహిళా గ్రూప్ లకు అప్పుడు జనగల కృష్ణాపురం మేము ఉన్నప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు పాపము సొంతంగా లోపలతో కట్టిస్తున్నాం, అది భూమిపై స్థితి ఉంది. ఒకటి ఇది ఏం చేద్దాం అంటే ఒకటి అంగన్వాడికి, ఒకటి మహిళా గ్రూప్ చేస్తాం. కమ్యూనిటీ హాల్ కూడా 314 కమ్యూనిటీ హాల్ పోను ఇంకొక రోడ్ ఆడ కమ్యూనిటీ హాల్ కానీ కమ్యూనిటీ హాల్ లేకపోతే ఆమె దయచేసి ఇంతకుముందు కలెక్టర్ గారికి ఇచ్చేసి అది గవర్నమెంట్ చేసినాము. అప్పుడు గరీబుల కోసము మన కొత్తూరు మండలం సాధన వల్ల ప్రొఫెసర్ ఉంది, అసలు ల్యాండ్ ఇచ్చేది లేదు కలెక్టర్ గారు అప్పుడు చెప్పినారు. ఇండ్లు ఫస్ట్ విడతలా ప్లాట్ ఉన్న వాళ్ళకు 5 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ప్లాట్ లేని వాళ్ళకు జాగా ఇచ్చి ప్లస్ ఇల్లు కట్టిస్తున్నారు. అన్నా దయచేసి అన్న ఒక 70-75 గజాలు ఏమైనా జాగా మిలిస్తే ఒక మా ఊళ్ళో ఒక 5 మంది 6 మంది చేస్తారన్న దయచేసి. ఇంకోరు ఎంఆర్ఓతోటి మేము రాజకీయ నాయకులం, మేము మా పార్టీ రికమెండేషన్ చేయొచ్చు, మా పార్టీ రికమెండేషన్ వద్దు, అదే రికమెండేషన్ వద్దు. ఎంఆర్ఓ కూడా వాస్తవంగా ఎంఆర్ఓ వచ్చి శాంక్షన్ చేపించేసి అది ఒక్కటి కోరిక మాది. దయచేసి మాది కూడా ఫస్ట్ వాడన్నా మమ్మల్ని ఎంత అంటే కొత్తూరులో వాళ్ళు పాలకవరం కూడా మమ్మల్ని చాలా చిన్న చూపు చూసిరన్నా. ఫస్ట్ వాళ్ళు సీసీ రోడ్ లేకుండా లాస్ట్ వాళ్ళ గల్లి గల్లికి ఇంకో వాళ్ళ గల్లి గల్లికి కొత్తూరు గల్లి గల్లి చేసిరన్న, మా ఊళ్ళో ఒక్క సీసీ రోడ్ లేదన్న. దయచేసి నువ్వు ఇమ్మీడియట్లీ మా ఊళ్ళో 2-3 నెలలు అన్న. ఇప్పుడు మాట ఇచ్చినోడేమో తెలుసుకుంటాడు. కుటుంబం అంటే ఎంత? 25 కొంచెం లోపల జరగండి. నన్ను దానికి అడ్డం లేదు, పైసలు గుంజుకురా మీ ముదిరాజు. మన ఎల్బిపల్లి ఇంగ్లీష్ లో ఏం చేసుకున్నావు?
గ్రూప్ కొంచెం పుత్తూరు మండలం కొద్దిగా ఆర్థికంగా బాగా ఉన్నారు ఉన్నారని చెప్పి అంటా ఉంటారు కాబట్టి ఏదైనా పథకాలు వచ్చినప్పుడు దేనికైనా ఒక మన యొక్క స్థితిగతుల మీద మన రేషన్ కార్డు అనుకో ఆధార్ కార్డు అనుకో ఇంకేమన్నా అడుగుతా ఉంటారు కాబట్టి అట్లా కాకుండా కూడా ఈ కులగణన ఎందుకు అంటే మనము ఈ దేశంలో అత్యధిక జనాభా ఉంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు కాబట్టి మన సంఖ్య మన యొక్క జనాభా ప్రాతిపదికన మనకు లాభాలు జరుగుతలేవు ప్రభుత్వ ఫలాలు అందుతలేవు. వీరికి పథకాలు రావాల్సింది ముఖ్యంగా రాజ్యాధికారం రాజకీయం కూడా అవసరం అని తప్పదు. ఇవాళ గ్రామాలలో ఇప్పుడు గతంలో ఎవరెవరంటే మీ అందరు తెలుసు ఒకే వర్గాలు ఒకే సామాజిక వర్గాలు గ్రామాలలో సర్పంచులుగా వాళ్ళే ఉండేవాళ్ళు. రిజర్వేషన్ వచ్చినందుకు మహిళా రిజర్వేషన్ వచ్చిన పార్లమెంట్ సీట్లు కానీ ఇవన్నీ రావాల్సిందే మనకు. కాబట్టి పొందరు పొందరంటే ఇంకా చెప్పొద్దు. వాళ్ళకు అధికారం ఆధిపత్యం ఎప్పుడు వాళ్ళ చేతుల్లో ఉండాలి అది ఆలోచన. అంటే 100కి ఇద్దరు ఉన్నళ్ళు ఈ దేశాన్ని పరిపాలించారు ఈ దేశాన్ని పరిపాలించారు ఈ రాష్ట్రాన్ని ఎవరు పరిపాలించారు తెలుసుగా 050 అంటే 100కి ఒక్కరు కూడా లేని వాళ్ళు ఉన్న ఆరంభం మన దగ్గర నిర్మూలు. రాజకీయ నాయకులు కూడా అట్లా మాట్లాడు అంటే బాధతో. అందుకే అక్క ఒకటే రాజకీయాలు వస్తుంటాయి పోతా ఉంటాయి మీరు కూడా అన్ని చూసి పార్టీలు వస్తూ ఉంటాయి పోతా ఉంటారు ఎంతో మందిని మీరు చూసి ఇవాళ రాబోయేదంతా మంచి అధికారం రాబోతా ఉంది. రేపు భవిష్యత్తులో రేషన్ కార్డులు వస్తున్నాయి రేషన్ కార్డులతో పాటు ఇండ్లు వస్తున్నాయి. ఇవాళ గతంలో ఉన్న రేషన్ బియ్యం కాకుండా సన్న బియ్యం కూడా ఇవ్వబోతా ఉన్నాం వచ్చే జనవరి నుంచి. కాబట్టి మీరందరూ కూడా ఈ యొక్క సంక్షేమంకి అభివృద్ధికి సహకరించాల్సిందిగా మీ అందరితో మనవి చేస్తూ ముగిస్తాం. శేఖరేవి మాధవి కొత్తూరు మాధవి సుగుణమ్మ సుగుణమ్మ రావాలి కొత్తూరు ఇక్కడ ఇక్కడ ఈరోజు మన ప్రియతమ నాయకుడు బడుగు బలమైన వర్గాల ఆశాజ్యోతి మన శంకరన్న గారు కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని కుమ్మరుగూడ కొత్తూరు రోడ్డు
జాంగీర్పేట్ రోడ్డు మన వినాయక్ స్టీల్ వరకు, అలాగనే ఈ చిల్డ్రన్ డే పురస్కరించుకొని కుమరగూడెంలో ఈరోజు పిల్లల గురించి మాట్లాడి వాళ్లకు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే గారు. అలాగనే ఏదైతే మన మున్సిపల్లో ఇంతకుముందు పింజల రోడ్డు మీద అనేక గడబడులు ఉండే, ఈరోజు ముఖద్వారము ఎవరు చూసినా కానీ అరే ఏం రోడ్డు చేసిరా కొట్టూరులో అనే తట్టు ఆలోచిస్తున్నారు, ఇంత మంచి రోడ్డు చేసిండు ఎమ్మెల్యే గారు అని. అంటే మేము ఇక్కడ మనం ఉన్న కార్యకర్తలందరి కృషితోని అంత మంచి రోడ్డు చేయడం జరిగింది. అది అతి త్వరలోనే దర్గా రోడ్డు గిట్ట కంప్లీట్ అయితే ఇంకా మనకు హైదరాబాద్ దగ్గర ఉన్నటువంటి మున్సిపాలిటీలో ఆదర్శంగా ఉండాలి. అలాగనే ఈరోజు మళ్ళా కళ్యాణలక్ష్మి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లీడ పంపిణీ చేయడం జరిగింది. అన్నకు ఈ సందర్భంగా మా మున్సిపల్ తరపు నుంచి ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. థ్యాంక్ యూ. ఈరోజు ఎమ్మెల్యే గారు కొత్తూరుకి రావడము కొత్తూరు మున్సిపల్ టౌన్లో గ్రామంలో సిసి రోడ్లు మరి దర్గా రోడ్డు కుమ్మరగూడ రోడ్డు ఆయన ఈరోజు కొబ్బరికాయతో శంకుస్థాపన చేయడం జరిగింది. ఆయన రోడ్డు ప్రారంభానికి శ్రీకారం చుట్టింది ఈరోజు. ఈ రెండు రోడ్లు గతంలో ఎన్నో సమస్యలతోటి గత 15 సంవత్సరాల నుంచి రోడ్డు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులు, పోయేటందుకు ఇబ్బంది, వాన పడితే ఇబ్బంది పడుతుంది, గుంతలు గుంతలు అయింది కాబట్టి ఆయన దృష్టిలో పెట్టుకొని గెలిచిన వెంటనే మనకు NS 44 రోడ్డుని కూడా నిర్మాణం చేపట్టి ముఖద్వారం మనకు ఎంతో అందంగా తీర్చిదిద్దాడు. ఆయనకు మనం మున్సిపాలిటీ తరఫున తెలుపుతూ బాలల దినోత్సవ సందర్భంగా అదే విధంగా కుమ్మరగూడెంలో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ జరపడం, స్కూల్ వాళ్ళు ఒక గవర్నమెంట్ స్కూల్ని ఎంచుకొని అన్న మొత్తం విడిచిపెట్టి మన ముఖద్వారం కుమ్మరగూడ గ్రామానికి వచ్చి చిల్డ్రన్స్ స్కూల్ని సందర్శించి స్కూల్కు కావాల్సిన నిధులు కూడా ఆయన చేస్తానని చెప్పి స్కూల్ యజమానానికి అక్కడ ఉన్న వాళ్ళ అంత కాలనీ వాసులకు అందరికి కూడా మాట ఇచ్చి ఖచ్చితంగా నిర్వహిస్తానని చెప్పి, అలాగే మన కొత్తూరులో కూడా ఎన్నో సమస్యలని ఆయన గెలిచిన వెంటనే తీర్చిదిద్దడం జరుగుతున్నది. ఖచ్చితంగా మన కొత్తూరు ముఖద్వారం కాబట్టి ఆయన ఖచ్చితంగా అభివృద్ధి అంచనలు చూపిస్తాడు. ఖచ్చితంగా కొత్తూరును ఒక మంచి టౌన్ గా ఆయన అభివృద్ధి చేయాలని ఆయన యొక్క కృషిని మనమందరం ఈరోజు ఆయనకు అభినందనలు కొత్తూరు తరపు మున్సిపాలిటీ తరఫున అభినందనలు తెలియజేస్తూ నాకు ఇచ్చిన అవకాశానికి కృతజ్ఞతలు తెలుపుతూ మన ప్రధానమంత్రి అందరి నచ్చిన వ్యక్తి, అందరి మెచ్చిన వ్యక్తి, భారతదేశానికి దశ దిశ చూపించిన ప్రధానమంత్రి యొక్క జయంతి పురస్కరించుకొని బాలల దినోత్సవ దినంగా ఈరోజు నవంబర్ 14 ప్రతి భారతదేశ బట్టి ముందుగా బాలికలందరికీ నేను శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ యొక్క బాలికల దినోత్సవం పురస్కరించుకొని కుమ్మరగూడ పాఠశాలలకు పోయి ఆ విద్యార్థుల నాయకులము అందరం కలిసి కూడా ప్రెస్ మిత్రులు కూడా కలిసి కూడా బాలికల దినోత్సవం చాలా సంతోషంగా అంగరంగ వైభవంగా జరపడం జరిగి పిల్లలు కూడా ఉచిత బ్యాగులు ఉచిత ప్లేట్స్ కూడా ఇవ్వడం జరిగింది సుదర్శన్ రోడ్ గారు. మరి ఈరోజు అందులో భాగంగా మన కొత్తూరు ఇలా ముఖదారం ఏదైతే ఉందో కొత్తూరు ఆ ముఖదారంలో ఒక రోడ్డు నడుస్తా ఉంది, దానితో పాటు కుమ్మరగూడ వాసులు కూడా రోడ్డు లేక ప్రయాసాలు నేను కూడా అపోషాలు ఉన్నప్పుడు నాకు కూడా ఇష్టం, ఈ రోజు దానికి శంకుస్థాపన కూడా చేయడం జరిగింది. అదేవిధంగా దర్గా రోడ్డు కూడా అస్తవ్యస్తంగా ఉంది కాబట్టి ఆ రోజుల నుంచి స్థితిగతులు చాలా ఇబ్బందిగా ఉండే కాబట్టి దానిని కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. ఏదేమైనా 15 రోజులలో ఈ రోడ్లన్నీ పూర్తి చేసి కొద్దిగా కొత్తూరుకు ఒక ముఖదారానికి ఒక రూపురేఖలు మార్చే విధంగా కూడా ప్రయత్నం జరుగుతూ ఉంది కాబట్టి ముందుగా మనము పార్టీల ఖచ్చితంగా కొన్ని విషయాలలో ఈ యొక్క మున్సిపాలిటీ పరిధిలో ఉన్న పెద్దలందరూ చిన్న చిన్న విషయాలకు బేసరజల పోకుండా నేను మనవి చేస్తున్నా, విజ్ఞప్తి సహకరించాలి. అదేవిధంగా కూడా మండల ఆఫీసులో కూడా
పేదలకు ఏదైనా ప్రమాదవశత్తు వాళ్ళకి ఆర్థిక స్థితిగతులు బాగలేనలో కూడా ఇవాళ చెక్ల పంపిణీ కూడా చేయడం జరిగింది. సీఎం రిలీఫ్ ఫండ్ కూడా ఇవ్వడం జరిగింది. కళ్యాణ లక్ష్మి కూడా ఇవ్వడం జరిగింది. షాది ముబారక్ కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మా కాశీనాథ్ రెడ్డి గారు మాకు మా ప్రియ మిత్రుడు, మా కండగా ఉండి వాళ్ళ పేద విద్యార్థిని విద్యార్థులకు ఒక కాలేజ్ కట్టిస్తా ఉన్నాం. డోనర్లలో ఇవాళ ఒక ఆయన స్నేహితుని ద్వారా, స్వస్తిక్ వ్యాపారస్తుని ద్వారా 25 లక్షలు వారు ఇప్పించడం జరిగింది. వారికి, స్వస్తిక్ వ్యాపారస్తులకు, అదేవిధంగా కాశీనాథ్ రెడ్డి గారు కూడా కృతజ్ఞత.